హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎలక్షన్ కమిషనర్ గారు అయినటువంటి అరుణ్ గోయల్ గారు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం ఈ వీడియో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో పాలిటీ సిలబస్ ఏదైతే ఉందో అందులో ఎలక్షన్ కమిషన్ అనే టాపిక్ దగ్గర మీకు ఇది ఉపయోగపడుతుంది ఓకేనా చూడండి మనకి ఇక్కడ మామూలుగా మనకి భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ఇప్పటి వరకు పదిహేడు లోక్సభ ఎలక్షన్లు జరిగాయి రాబోయే నెల రెండు నెలల్లో పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి ఇక్కడ ఎన్నికల సంఘము అనేది దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది మనకి రాజీవ్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు ఆయనతో పాటు ఇద్దరు కమిషనర్లు ఉండేవాళ్ళు అనూప్ చంద్ర పాండే గారు అరుణ్ గోయల్ గారు రాజీవ్ కుమార్ ప్రజెంట్ మన యొక్క సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి అనూప్ చంద్ర పాండే ఇదిగోండి అనూప్ చంద్ర పాండే గారు ఈయన పదవీ కాలం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ముగిసింది ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వ్యక్తి అరుణ్ గోయల్ అరుణ్ గోయల్ గారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటవ తేదీన బాధ్యతలు చేపట్టారు ఈయన పదవీ కాలం ట్వంటీ ట్వంటీ సెవెన్ డిసెంబర్ వరకు ఉంది అయినప్పటికీ ఆయన వ్యక్తిగత కారణాల ద్వారా రాజీనామా చేసినట్లు వెల్లడించారు ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియదు ప్రజెంట్ అయితే రాజీవ్ కుమార్ గారు ఒక్కరే ఇందులో కొనసాగుతున్నారు ఇక్కడ మనం ఎలక్షన్ కమిషన్ గురించి తెలుసుకుందాం ఒకసారి చూద్దాం దీని గురించి చూడండి మనకి మన భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్ కమిషన్ గురించి వివరించడం జరిగింది ఎన్నికల సంఘము అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ భారతదేశానికి ఒక ఎన్నికల సంఘం అనేది ఉంది ఈ ఎన్నికల సంఘం మనకి ఓటర్ల జాబితా తయారీ కానీ సక్రమమైన ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ రాజకీయ పార్టీల గుర్తింపు రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపు ఇలా అనేక విధులను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది ఈ ఎన్నికల సంఘము మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు నుంచి మనకు ఎన్నికల సంఘం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి పనిచేయడం ప్రారంభించింది కాబట్టి జనవరి ఇరవై ఐదును ను ఓటర్ల దినోత్సవంగా పేర్కొంటారు యాభై జనవరి ఇరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదిహేను వరకు ఏక సభ్య కమిషన్ గా పనిచేసింది అంటే కేవలం ఒక అధికారి మాత్రమే ఉండేవారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వ హయాంలో నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీ జనవరి ఫిఫ్టీన్ వరకు ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా వ్యవహరించడం జరిగింది అంటే వన్ ప్లస్ టూ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై జనవరి పదహారు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ పదిహేను వరకు జూన్ ఫిఫ్టీన్ వరకు మరలా ఎన్నికల సంఘం ఏక సభ్య కమిషన్ గా వ్యవహరించినది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీ అక్టోబర్ ఒకటిన చేసినటువంటి చట్టం ప్రకారము ప్రస్తుత త్రిసభ్య కమిషన్ ఏర్పడినది ప్రస్తుత త్రిసభ్య కమిషన్ నైన్టీన్ నైన్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ ఫిఫ్టీన్ వరకు ఏకసభ్య కమిషన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ జనవరి ఫిఫ్టీన్ వరకు త్రిసభ్య కమిషన్ ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ జనవరి సిక్స్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ జూన్ ఫిఫ్టీన్ వరకు మరలా ఏక సభ్య కమిషన్గా వ్యవహరించినటువంటి ఎన్నికల సంఘం నైన్టీన్ నైన్టీ త్రీ అక్టోబర్ ఒకటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే శాశ్వతంగా ఏర్పాటు చేసి ఉన్నారో ఆ త్రిసభ్య కమిషన్ అనేది వ్యవహరిస్తుంది మనకి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికల సంఘానికి సంబంధించింది ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎవరికి ఎటువంటి నివేదికను సమర్పించాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ మనకి ఎన్నికల సంఘం ఎవరికి రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు పదవీకాలం వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏది ముందు వస్తే అది సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీరి యొక్క జీతపత్యము అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఇస్తుంది సాధారణంగా కోర్ట్ సాధారణ న్యాయమూర్తి కోర్ట్ సాధారణ న్యాయమూర్తి వేతనంతో వీరి వేతనం కలిగి ఉంటుంది ఎవరికి రిపోర్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీరి యొక్క పదవీ కాలం వీరి యొక్క జీతపత్యాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి యొక్క వేతనం ఎంతైతే ఉంటుందో అంత వేతనాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఇక్కడ తొలగించే విధానం విషయానికి వస్తే ప్రధాన ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలో తొలగిస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం అంటే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడము ఆ తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్సభలో వంద మంది సభ్యులు రాజ్యసభలో లోక్సభలో వంద మంది రాజ్యసభలో యాభై మంది సభ్యులు మొదటిగా తీర్మానం ప్రవేశపెట్టాలి ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రెండు బై మూడవంత మెజార్టీ రెండు బై మూడవంత మెజార్టీ ఆమోదం వచ్చిన తర్వాత మాత్రమే పదవి నుంచి తొలగించడం జరుగుతుంది ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్కి అదే ఇతర కమిషనర్లు ఇద్దరు ఉంటారు కదా ఇతర కమిషనర్లను తొలగించాలి అంటే ఈ రాజ్యాంగ విధానం మొత్తం కూడా ఏంది అవసరం లేదు సిఈసి సలహా మేరకు రాష్ట్రపతి గారు తొలగించడం జరుగుతుంది ఇప్పుడు రీ రీసెంట్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఒక చట్టం తీసుకొచ్చారు కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టము మనం గతంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత లోక్సభ ప్రతిపక్ష నేత మరియు సిజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఎంపిక చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా చేసిన సవరణ ప్రకారము ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ కేంద్ర క్యాబినెట్ మంత్రి ఎవరైనా క్యాబినెట్ మినిస్టర్ వీరి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఇందులో సీజీఐ ఉన్నాడా సీజీఐ లేడు గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకం చేసే విషయంలో సీజీఐ ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై మూడులో చేసిన సవరణ ప్రకారము సిజే లేడు ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో ప్రతిపక్ష నేత మరియు క్యాబినెట్ మినిస్టర్ ఫస్ట్ మనకి ఒక సెర్చ్ కంపెనీ ఏర్పాటు చేస్తారు ఏ విధంగా లోక్పాల్ని ఎంపిక చేస్తారో ఆ విధంగా న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు కొంతమందిని ఫైనలిస్ట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళల్లో నుంచి ఒకరిని ఎంపికడం జరుగుతుంది వాళ్ళల్లో చెప్పిన వ్యక్తి కాకుండా బయట వ్యక్తిని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా వ్యవహరించిన వారిని ఈ విధంగా నియామకం చేసే అవకాశం ఉంది కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదాలో వ్యవహరించిన వారు ఈ విధంగా ఈ ప్రస్తుత సవరణ చట్టం ప్రకారం ప్రధాన కమిషనర్ కానివ్వండి ఇతర ఇద్దరు కమిషనర్ల రూపంలో నియామకం పొందడం జరుగుతుంది ఇది మనకు త్రీ ట్వంటీ ఫోర్ గురించి మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి కుల మత వర్గ వర్ణ భేదాల పరంగా ఎవరికి ఓటు హక్కు నిరాకరించరాదు అదేవిధంగా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అంతకు మించి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కలిగించడం మామూలుగా మనకు స్టార్టింగ్లో ఇరవై ఒక సంవత్సరాలు ఉండేది అరవై ఒకటో రాజ్యాంగ సవరణ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కి ఓటు హక్కుని ఓటు హక్కు పొందడానికి అర్హత వయసును తగ్గించడం జరిగింది ఆ తర్వాత పార్లమెంట్కి అంటే లోక్సభకి మరియు రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ పార్లమెంట్ కనుక రాష్ట్ర శాసనసభలకు సంబంధించి ఏవైనా చట్టాలు చేయకపోతే ఆ చట్టాలు చేసే అధికారం శాసనసభలకు కూడా ఉంటుంది అది త్రీ ట్వంటీ ఎయిట్ మరియు న్యాయస్థానాల యొక్క నియంత్రణ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవు న్యాయస్థానం యొక్క పాత్ర కొన్ని సందర్భాల్లో పరిమితం ఆ అంశాల గురించి ఆర్టికల్ త్రీ ట్వంటీ తెలియజేస్తుంది అంటే మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఎన్నికల సంఘం గురించి మనకు పేర్కొనడం జరిగింది రాజ్యాంగంలో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి సార్వత్రిక ముంగిట సంచలనం ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా మనకు రాజీవ్ కుమార్ గారు ఇప్పుడు సిఇసి అనూప్ చంద్ర పాండే గారు అరుణ్ గోయల్ ఉండేవారు అనూప్ చంద్ర పాండే గారు ఫిబ్రవరి పద్నాలుగున ఆయన టైం అయిపోయింది అంటే పదవి విరమణ చేశారు ఇప్పుడు రాజీనామా చేసింది ఎవరంటే అరుణ్ గోయల్ ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సిఇసి రాజీవ్ కుమార్ ఒక్కరే సార్వత్రిక ఎన్నికల ముంగిరి నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదముద్ర కూడా వేశారు శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అని ఇట్లా మనకు డీటెయిల్గా ఈయన రాజీనామా గురించి రోజు ఇచ్చారు ఎన్నికల సంఘం సంబంధించి అదేవిధంగా ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం చూడండి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది ప్రధానమంత్రి కేంద్ర మంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత చూడండి వీళ్ళ ముగ్గురులో నిర్ణయం తీసుకుంటారు ఆటోమేటిక్గా ప్రధానమంత్రి మినిస్టర్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే వ్యక్తి ఉండే అవకాశం ఉందని కొన్ని కొంచెం దీని మీద విమర్శ ఉంది గతంలో మనకు సిజే ఉండేవాళ్ళు భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన ఇప్పుడు లేరు ప్రధానమంత్రి కేంద్ర మంత్రి లోక్ సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరిని నియమించాల్సి ఉంటుంది వారిని నియమించాలంటే క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానెల్ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులో నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అంశాలు రాజీవ్ కుమార్ గారు అరుణ్ గోయల్ అనుప్ చంద్ర పాండే ఆ తర్వాత ఇదిగోండి మనకి ఏదైతే రెండు వేల ఇరవై మూడు కొత్త చట్టం ఉందో ద గవర్నమెంట్ టేబుల్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అపాయింట్మెంట్ కండిషన్స్ గురించి ఇచ్చారు ఇప్పుడు మనం చెప్పుకునే సెర్చ్ కమిటీ ప్యానల్ కమిటీ ఆ తర్వాత ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత ఒక క్యాబినెట్ మినిస్టర్ అదేవిధంగా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు టూ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు రాష్ట్రపతి చేత నియామకం సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పదవీ కాలం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి మరొక పేరు నిర్వచన్ సదన్ ఇదిగోండి నిర్వచన్ సదన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా ఓటర్ల జాబితా తయారు చేయడము ఆ తర్వాత కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పారదర్శకమైనటువంటి ఎన్నికల నిర్వహణ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీల గుర్తింపునివ్వడం జాతీయ పార్టీనా రాష్ట్ర పార్టీనా గుర్తింపును రద్దు చేయడము ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ యొక్క విచక్షణ అధికారాలు రికగ్నిషన్ ఆఫ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ అంటే కొన్ని సందర్భాల్లో సపోజ్ ఎలక్షన్లు అయిపోయిన పదిహేను రోజుల్లోగా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని అఫిడవిట్ కనుక దాఖలు చేయకపోతే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసే అధికారము ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది పార్లమెంట్ సభ్యుల అనర్హతల విషయంలో ఆర్టికల్ వన్ నాట్ టూ ప్రకారం కూడా అనర్హతల విషయంలో రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ యొక్క సలహా తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి సలహాను కంపల్సరీ పాటించడం జరుగుతుంది సో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఒపీనియన్ ఇన్ కేసెస్ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆ తర్వాత ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఓటర్ల జాబితా దారి దగ్గర నుంచి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క విధులు ఇవి మనకు ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో కరెంట్ పాలిటీలోని అంశాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి రోజు కూడా ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని సబ్జెక్ట్కి అనుసంధానం చేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్